హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూడబోయే ముందు ఒకటి మీరు తెలుసుకోండి. ఏంటంటే నేను బజాజ్ పల్సర్ 160 గురించే కాదు, అది BS4 వెహికల్స్, BS6 వెహికల్స్ ఉన్నాయి కదా, వాటికి మధ్యన డిఫరెన్సియేషన్ కూడా చెప్తాను. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం అయితే అదేని చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారని కనుక. హాయ్ ఫ్రెండ్స్, సారీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ ఆర్కే, మీరు చూస్తున్నారు ట్రెండ్ ఆర్కే ఛానల్. మనం చూసుకున్నట్టుగైతే పల్సర్ బజాజ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి పల్సర్ 160 అయితే లాంచ్ చేయడం జరిగింది ఇంతకు ముందని. దాని యొక్క స్పెసిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్టుగైతే, దీని యొక్క ఇంజిన్ చూసుకున్నట్టుగైతే 4-స్ట్రోక్ ఇంజిన్తో అయితే వస్తుంది. ఇంకా ఫోర్ వీల్స్ ఆయిల్ కూల్డ్ అయితే కూలింగ్ సిస్టమ్తో అయితే ఇది రాబోతుంది. దీనికి ట్విన్ స్పార్క్స్ అనేవి ఉంటాయి. డిస్క్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇంకా DTSI ఇంజిన్తో అయితే ఇది రాబోతుంది అన్నమాట. డిస్క్ బ్రేక్స్ కూడా వస్తుంది. ఇంకోటి మనం డిస్ప్లేస్మెంట్ సీసీ కానీ చూసుకున్నట్టుగైతే 160.3 అనమాట. అంటే 161 సీసీతో అయితే రాబోతుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 11.4K అయితే రాబోతుంది. దీని యొక్క ఆర్పిఎం బుక్ని కన్వర్ట్ చేస్తే 8500 ఆర్పిఎం అయితే ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్టుగైతే 14.6 అనమాట. ఆర్పిఎంలో కన్వర్ట్ చేస్తే 6500 ఆర్పిఎం అయితే దీనికి వస్తుంది. దీని యొక్క సస్పెన్షన్ విషయాన్ని కానీ మనం చూసుకున్నట్టుగా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బేస్డ్ అయితే సస్పెన్షన్ అయితే రాబోతుంది. ఇంకా రియర్ సస్పెన్షన్కి వచ్చేసి నైట్రాక్సైడ్ మోనోసాక్ అద్దెకి అయితే దీని యొక్క బ్యాక్ సస్పెన్షన్ అయితే రాబోతుంది. దీని యొక్క బ్రేక్ సిస్టమ్ మనం చూసుకుంటున్నాము, ఫ్రంట్ అండ్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 260 mm డిస్క్ బ్యాక్ బ్రేక్ అనమాట. రియర్ సస్పెన్షన్ వచ్చేసి 230 mm డిస్క్ బ్రేక్ అయితే రాబోతుంది. దీని యొక్క టైప్ విషయాన్ని మనం చూసుకున్నట్టుగైతే ఫ్రంట్ వచ్చేసి 17.49 అయితే రాబోతుంది. ఇది ట్యూబ్లెస్ టైర్స్తో అయితే రాబోతుంది అనమాట. దీని రియర్ సస్పెన్షన్ చూసుకుంటే 17.61 ట్యూబ్లెస్ టైర్తో అయితే రాబోతుంది. ఇంకా దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ విషయాన్ని మనం చూసుకున్నట్టుగైతే 12 లీటర్ కెపాసిటీతో అయితే రాబోతుంది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఎలక్ట్రికల్ దాన్ని చూసుకున్నట్టుగైతే 12 వోల్ట్స్ ఫుల్ బ్యాటరీతో అయితే ఇది రాబోతుంది. దీని యొక్క హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టుగైతే H4 హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. దీని యొక్క డైమెన్షన్ విషయాన్ని మనం చూసుకున్నట్టుగైతే లెంత్ అయితే 217 అయితే లెంత్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 803.5 అనమాట విడ్త్ వచ్చేసి. హైట్ వచ్చేసి 1060 అనమాట. ఇంకా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ విషయాన్ని కానీ మనం చూసుకున్నట్టుగా 177 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. దీని వీల్ బేస్ వచ్చేసి 1370 వీల్ బేస్ అయితే ఉంది. కర్బ్ వెయిట్ వచ్చేసి 48 కాయ అనమాట కర్బ్ వెయిట్. ఇంకా దీని యొక్క గేర్ బేస్ విషయాన్ని మనం చూసుకున్నట్టుగైతే 5 గేర్ బాక్స్ హై స్పీడ్ గేర్ బాక్స్ అయితే రాబోతుంది. ABS బ్రేక్స్ అనమాట. దీని యొక్క పెట్రోల్ విషయాన్ని మనం చూసుకున్నట్టుగైతే స్పార్క్ GTS ఇంజిన్ కనుక బాగానే ఉంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే 120 km/h అనమాట. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏగా ఏంటి అంటే, అది BS6 BS4 ఇంజన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి అనమాట ఈ వీడియో అయితే నేనైతే చేయడం జరిగింది. అవి BS6 కొనాలా BS4 కొనాలని చాలామంది అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే BS6కి BS4కి ఉన్న తేడాను కూడా చెప్తాను. ఇప్పుడు కానీ మనం BS4 వెహికల్స్ కానీ తీసుకున్నట్టుగైతే అవి తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఎందుకంటే దాన్ని ఇప్పుడు అవాయిడ్ చేయడం జరిగింది. కొన్ని రోజులు కనమాట అవి వాడచ్చు, బట్ బ్యాన్ చేస్తారేమో అని చెప్తున్నాను. బ్యాన్ చేయకపోయినా సరే వాటి నుండి వచ్చే స్మోక్ అనేది ఉంటుంది కదా, ఆ స్మోక్ అనమాట అది పొల్యూషన్ అనమాట. పొల్యూషన్ బాగా అవుతుంది, దానిలో నైట్రాక్సైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని బ్యాన్ చేస్తున్నామని RTO ఆఫీస్ నుండి అయితే కొత్తగా అయితే న్యూస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది March 31st అయితే, ఒకవేళ వెహికల్స్ కొన్న వాళ్ళైనా March 31st లోపే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేయకపోయినట్లయితే వాటికి పార్ట్స్ ఉంటాయి కదా, ఇంజన్ అని అలాగే మీటర్ అవి అన్ని పార్ట్స్ లెక్క అమ్ముకోవాలి తప్ప మరి ఇంకో మార్గం అయితే లేదు. అందుకని కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్టుగైతే మరి ఆ వెహికల్ ఒకసారి కొన్నా దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయితే వాడగలము, కాకపోతే వాడలేము. ఇంకా ఎవరికైనా అమ్మాలైనా సరే రిజిస్ట్రేషన్ అయి ఉంటే అమ్ముకోవచ్చు, కాకపోతే అమ్ముకోలేము. అది BS6 వెహికల్స్ అయితే దానికి స్పెషల్గా పెట్రోల్ని కూడా దింపారు, అవి వాడుకోవచ్చు. ఇంకా అది ఎప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం BS4 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే వాటిని అవాయిడ్ చేస్తున్నారు కనుక. ఈ BS4 వెహికల్స్కి వచ్చేసి దీనికి సపరేట్ పెట్రోల్, BS6కి సపరేట్ పెట్రోల్. ఆ BS6లో వచ్చే పెట్రోల్ కూడా BS4లో వాడుకోవచ్చు, బట్ BS4లో వేసే పెట్రోల్ మాత్రం BS6లో వాడకూడదు. అంటే వాడచ్చు, అవి ఇంజిన్కి అయితే డ్యామేజ్ అవుతుంది. మనం కొత్త వెహికల్స్ ఏవైనా డ్యామేజ్ అయితే గొప్ప బాధ అనిపిస్తుంది, అందుకని నేను చెప్తున్నా. అవి డ్యామేజ్ అవుతాయి కనుక అవి వాడకూడదు.
చాలా ఏదో తప్పని పరిస్థితులు అయితే మరి ఆడుకోవచ్చు, అంత బాగా డ్యామేజ్ అవుతుంది కానీ కంటిన్యూస్గా వాడితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి బండ్లు. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ కూడా తేడా వస్తుందన్నమాట, పొల్యూషన్లో కూడా మార్పులు వస్తాయి. నైట్రాక్సైడ్ ఎక్కువైతే మనకి హెల్త్ పరంగా కానీ స్కిన్ డిసీజెస్ అవన్నీ రావడం జరుగుతుంది, కనుక వీటిని అయితే మెయిన్గా బ్యాన్ చేయడం జరిగింది. ఈ పర్యావరణ పరంగా చూసుకొని వాటిని మెయిన్గా బ్యాన్ చేయడం అయితే జరిగింది. చాలా కంపెనీస్ దీనివల్ల నష్టాల్లో ఉన్నాయి, ఎందుకంటే ఆ వెహికల్స్ ఇప్పుడు వరకు ప్రొడక్షన్ చేసి ఇప్పుడు ఒక్కసారి BS6కి అప్డేట్ అవ్వడం అయితే చాలా పెద్ద కష్టమే ఇది. అందుకని దీన్ని అయితే ఆపడం అయితే జరిగింది BS4. దీనికి ఇంకా సపరేట్ పెట్రోల్ వచ్చేసి మనకి దొరుకుతుంది అన్నమాట. March 31కి అయోగూడను BS6కి వచ్చేసి పెట్రోలే March 31కి అయితే వస్తాయి. మీరేం కారు పడకండి, ఎవరైనా లేటుగా తీసుకున్నా సరే BS6 వెహికల్స్ తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ వెహికల్స్ కనుక అవి బాగా ఉంటాయి, మైలేజ్ పరంగా కూడా బాగానే ఉంటుంది. పెట్రోల్ ఇంప్రూవ్ చేశారంటే మైలేజ్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా కంట్రీస్లో అయితే BS6 వెహికల్స్ అయితే వాడుతున్నారు, కానీ మన కంట్రీస్లోనే లేటుగా అయితే ఈ BS6 వెహికల్స్ అనమాట తేవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నేనైతే మీకు సింపుల్గా ఫుల్ డీటెయిల్స్ అయితే అందించానని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద వీడియోలు చేసి దానిలో కూడా చెప్పేది కొంత మ్యాటర్ అయితే ఉంది, అన్ని కొంత మ్యాటర్ ఉంది కానీ అన్ని చెప్పేది మాత్రం సేమ్ ఈక్వల్లే, 4 పాయింట్స్ ఇలాగే డిఫరెన్సే ఉంది. నేనైతే ఇవి చాలా పేపర్స్లో న్యూస్ పేపర్స్లోని అఫీషియల్ ఇంటర్నేషనల్ న్యూస్లోనే చూసి చదివి అయితే చెప్తున్నాను మీకైతే. దీనికి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఏదైతే పెట్రోల్ సప్లై చేస్తారు కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కానీ మనం చూసినట్టుగా సేమ్ నేను చెప్పిన మ్యాటర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అలాగే చాలా కంపెనీసే కానీ ఏవైనా సరే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్టుగైతే మనకు అక్కడే మాత్రం ఇలాగే మెన్షన్ చేసి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగైతే మా ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది, అలాగే మీ డబ్బులు ఏం పోవు. నోటిఫికేషన్ కూడా మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ఇలా మీ నోటిఫికేషన్ కానీ ఓపెన్ చేసి చూస్తే మీరు ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే తప్పకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సైన్ నెక్స్ట్.